वेलकम बैक टू श्रीपादा व्लॉग्स गोधुम रव स्वीट गुरिंची चूपिंचबोतुन्नानु फ्रेंड्स नाकिदी एंतो इष्टं नेनु अदी मीतो शेर चेसुकुंदाम अनुकुंटुन्नानु इदी मम्मगारु नाकु नेर्पिंचारु इदी मीकु चूपिद्दाम अनुकुंटुन्नानु फ्रेंड्स अप्पुडप्पुडु नेनु चेसुकुंटाम ई रोजु मीकु चूपिस्तुन्नानु दीनिकि कावाल्सिन पदार्थालु गोधुम रव 100 ग्रामुलु बेल्लं 1/2 किलो नेय्यि मन की इष्ट वेस फ्रेंड्स किसमिस जीड़ीपप्पु यालुकाय पोड़ी पच्चिशनग पप्पु इदी 50 ग्रामुलु पोयान चेसुकुन्नानु फ्रेंड्स टोटल नीळ्लु पोसुकोवाली फ्रेंड्स इप्पुडु मनं इदी मुंदुगा नानबेट्टुकुन्न पच्चिशनग पप्पुनि ఒక 50 గ్రాముల పచ్చిశనగ పప్పుని నానబెట్టుకున్నాము ముందుగా 1 గంట ముందుగా నీళ్ళల్లో నానబెట్టుకున్నాము దీన్ని మనం శుభ్రంగా కడిగి నీళ్ళల్లో నానబెట్టుకున్నాము ఇప్పుడు ఈ పప్పుని దానిలో ఉడికించుకుందాం ఫ్రెండ్స్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ పచ్చిశనగ పప్పు ఇప్పుడు రెండు పొంగులు వచ్చే వరకు ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ उड़कबेट्टुकुंदाम मनं अदि उडिके लोपु कोंचें जीडिपप्पु किस्मिस् कोंचें नेतिलो एंचुकुंदाम फ्रेंड्स इदि कोंचेंगा एगिते चालु फ्रेंड्स बागा एर्रगा डीप फ्राई अवक्कर्लेदु దీని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా ఒక పొంగు వచ్చాక ఒకసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా 50% వరకు ఉడికింది ఇప్పుడు దీనిలో మనం రవ్వ కూడా వేసి కలిపి రెండు కలిపి ఉడికించుకుందాము రవ్వ వేస్తున్నాను रव वेसाक इला मन गरिट तो तिप्पुताने उंडाली फ्रेंड्स इला रेंडू कलिपी उड़काली इला रेंडू कलिपी उड़िकेटप्पुडु कासेपु मनं इला गरिट पेट्टि तिप्पुकुंटे अडुगंटकुंडा उंटुंदि इला मध्य मध्यलो इला तिप्पुकोवाली ई रेंडू कलिपी उड़कनिद्दाम कोंचें बागा उड़िकाक तर्वात बेल्लं पेट्टुकुंदाम फ्रेंड्स రవ్వ కూడా ఉడికింది పప్పు రవ్వ సగం సగంగా ఉడికినాయి ఇప్పుడు దీనిలో బెల్లం పెడితే ఈ బెల్లం అనేది మనకి రవ్వకి పప్పుకి పట్టి కమ్మదనము తీపిదనం వస్తుంది ఫ్రెండ్స్ బెల్లం పెట్టుకుందాం ఫ్రెండ్స్ బెల్లం పెట్టుకొని కాసేపు ఇలా మనం తిప్పుతా ఉండాలి బెల్లం పెట్టిన 10 నిమిషాలకి ఇలా చక్కగా బెల్లం రవ్వ పప్పు అన్ని చక్కగా ఉడుకుతున్నాయి ఈ నీరుగా ఉన్నదంతా కూడా గట్టిపడిపోవాలి మనం పాకం లాగా వస్తుంది ఇప్పుడే ఇప్పుడు లూజ్ గా ఉన్న గట్టిపడిద్ది ఫ్రెండ్స్ దీనిలో స్పెషల్ ఏంటంటే మనం పాలు పోసుకోము ఇది దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చూడండి చక్కగా దగ్గర పడింది ఇలా దగ్గర పడ్డాక చూడండి పప్పు ఉడికింది రవ్వ ఎన్ని బెల్లంతో చక్కగా కలిసి దగ్గరగా ఉంది ఇలా దగ్గరగా ఉన్నప్పుడు మనం జీడిపప్పు ఈ జీడిపప్పు కిస్మిస్ ని కూడా వేసేసుకుందాం ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొక 5 నిమిషాల్లో మనం దించేసుకోవచ్చు ఇంకొంచెం దగ్గర పెడితే మనం దించేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి వేసుకుని మనం దించేసుకుందాం చక్కగా గట్టిపడిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇంకా కాసేపటికి చల్లారాక ఇంకొంచెం గట్టిపడిద్ది ఇలా ఉన్నప్పుడు మనం దించేసుకుని నెయ్యి వేసుకుని
కొంచెం యాలక్కాయ పొడి చిముకుని తినేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఎక్కువగా కర్నూలు వాళ్ళు చేసుకుంటారంట ఫ్రెండ్స్. నాకు మా అమ్మగారు నా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చేసేది ఇది నాకు చాలా ఇష్టం. నేను మా పిల్లలకు అలవాటు చేశాను. మా పిల్లలు కూడా అప్పుడప్పుడు మమ్మీ గోధుమ రవ్వ స్వీట్ చెయ్యి అని అంటూ ఉంటారు. ఇది నేను మీతో షేర్ చేసుకుందామని నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. ఇది సూర్యదేవుడికి గోధుమ రవ్వతో చేసిన స్వీటు చాలా మంచిది. సూర్య భగవానుడికి ఈ స్వీట్ చాలా మంచిది ఫ్రెండ్స్. రవ్వ స్వీట్ గోధుమ రవ్వతో స్వీట్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి చెప్తాను. చాలా వేడివేడిగా ఉంది. చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేసుకోండి. నేను కొత్తగా చేసే వీడియోలు మీ నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో, మీకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.